ఇలా ఉద్యానవనం గాని పండ్ల తోటలు గాని ఇలా ప్యాడిలు గాని పల్లీలు గాని ఇలా మొక్కజొన్నలు గాని ప్రాంతం అద్భుతంగా కాటన్ గాని అద్భుతంగా ఈ రోజు పంటలు పండించగలుగుతున్నారు. ఇవన్నీ పంటలు ఇలా రైతుకు మంచి ధర దొరకాలి, రైతుకు మంచి లాభసాటి కావాలంటే వాళ్ళ సరుకుని ఇక్కడే మార్కెటింగ్ చేసుకునే విధంగా పరిశ్రమలు స్థాపించాలి. తప్పకుండా నా ప్రధాన ఎజెండా ఒకటి పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజు, రెండవది ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రైతులకు లాభసాటి అయ్యే విధంగా ఇలా ఫుడ్ కార్పొరేషన్ ద్వారా వచ్చి ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకుపోతున్నాం. తప్పకుండా ఈ జిల్లాలో అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన గొప్ప ఇండస్ట్రీ ఇప్పటికే ఆయిల్ ఫామ్ వల్పర్తి జిల్లాలో వచ్చింది. ఈ ప్రాంతంలో ఒక ఫార్మ ఇండస్ట్రీకి అగ్రికల్చర్ సంబంధించినటువంటి పరిశ్రమలు స్థాపించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఏది అడిగినా కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రేమ మీద వచ్చేవాళ్ళు, ఎలక్షన్ల ప్రచారానికి వచ్చేవాళ్ళు, కానీ ఈ ప్రాంతానికి ఎలక్షన్లు ఇంకా 7 నెలలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి అభివృద్ధి మీద సమీక్ష పెట్టి ఈ ప్రాంతానికి ఏం కావాలి, ఈ ప్రాంతానికి ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు ఏంటి, ఈ ప్రాంతానికి ఏం సమకూరిస్తే ఇంకా నాగర్కర్ జిల్లా ముందుకెళ్లే అవకాశం ఉంది, ఇలా అచ్చంపేటకు ఉమామహేశ్వరం 1650 కోట్ల రూపాయలు ఇలా కేబినెట్ ఆమోదం పెట్టింది, దాన్ని వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారు మళ్ళీ స్వయంగా వెళ్ళి దాన్ని శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అంటే ప్రతి నియోజకవర్గానికి 100 ఎకరాల పైన సాగునీరు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా అభివృద్ధి సంక్షేమం ఇలా రెండు సమకాలంగా తీసుకెళ్ళిపోతున్నటువంటి కేసీఆర్ గారిని చూడాలి, వారు చెప్పే మాట వినాలి అనే ఆలోచనతో ప్రజలు చాలా ఆతృతగా ఉన్నారు. తప్పకుండా మేము పెట్టినటువంటి టార్గెట్ మాకే మించిపోయి 160,000 లక్ష 70,000 మందితోటి భారీగా బహిరంగ సభ జరగబోతుంది. ఇక ముఖ్యమంత్రి గారికి నా ఒక ప్రత్యేక పాలన సాగించి 4.5 లక్షల ఎకరాలు మాత్రమే సాగునీరు అందించారు గతంలో. రాష్ట్రం ఏర్పడిన 2 సంవత్సరాల తర్వాత గత 5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో పెండింగ్ ఉన్నారో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ 7 సంవత్సరాల్లో 9 సంవత్సరాల్లో దాన్ని సుమారుగా 10.5 లక్షలకు తీసుకుపోయినాం. అంటే 60 సంవత్సరాలలో 4.5 లక్షలు, 9 సంవత్సరాల్లో 6 లక్షలు. ఇది మా పాలనకు రైతులకు మాకు ఉన్నటువంటి ప్రేమ అభిమానం. ఇలా నాగర్కర్ జిల్లాలో కేరళ పూర్తి చేయడం వల్ల కొల్లాపూరు, నాగర్కర్నూలు, అచ్చంపేట్, కల్వకుర్తి ఈ 4 నియోజకవర్గాలకు సుమారుగా 4 లక్షల ఎకరాలకు సాగునీరు రావడం వల్ల 2 పంటలు సమృద్ధిగా పండడం వల్ల ఇక్కడ రైతుల జీవితాల్లో భరోసా వచ్చింది. ఈ పంట కాకుండా ఇంకో పంట పండుతుంది మాకు అనే ఒక జీవితాలు అనుకూలంగా ప్రజలు ముఖ్యమంత్రి గారు ఇమ్మడున్నారు కాబట్టి రేపు జరగబోయే సభకు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా మీ మీడియా ద్వారా ప్రజలను విజ్ఞప్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ. కావాలంటే ఇంకో 60 కోట్లు అవసరం ఉంది. సీసీ రోడ్ల ద్వారా 30 కోట్లు, 100 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నివేదించడం తప్పకుండా రేపు మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు. అదేవిధంగా స్టేడియానికి మంచి స్టేడియం కావాలి ఇక్కడ యువత, దానికి 15 కోట్ల రూపాయలు అడగడం జరిగింది. తప్పకుండా దాన్ని సానుకూలంగా నిర్ణయం వస్తుంది. అదేవిధంగా ఒక 10-15 కోట్లతోటి ఈ సిటీకి దగ్గరలో 5 ఎకరాలు ఒక పార్క్ నిర్మించాలని రూపకల్పన చేసినాం. తప్పకుండా దానికి ఒక రేపు ముఖ్యమంత్రి గారు భారీ బహిరంగ సభలో దాన్ని అనౌన్స్ చేస్తాం. అంటే ముఖ్యమంత్రి గారు ఇంకా అన్నిటికన్నా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఒకటి మిగిలింది, నాగర్కర్నూలు ప్రజల జిల్లా ప్రజల కోరిక. పాలిటెక్నికల్ ఇది ఇంజనీరింగ్ కాలేజ్ తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతాను. ముఖ్యమంత్రి గారు దాన్ని సానుకూలంగా సంపించి ఆ ప్రకటన వెలువడుతుంది. నా ఎలక్షన్ ఎజెండా రేపు జరగబోయే ఎలక్షన్ ఎజెండాలో నా ప్రధానంగా అదే ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం అధికంగా ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. వ్యవసాయానికి సంబంధించినటువంటి ధర్న, మంచినీటికి ధర్న, సాగునీటికి ధర్న, అనేక విషయాల్లో ధర్నాలు జరిగేది. 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ధర్నా లేదు, ఒక ఆలోచన లేదు. అట్లాంటి ఈ నాగర్కర్నూలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించి రేపు కలెక్టరేట్ ఆఫీసు, జిల్లా సమీకృత ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ భవనాలు, ఆసుపత్రి శంకుస్థాపనలు, అదేవిధంగా వీటన్నిటికీ శ్రీకారం చుట్టబోతున్నాం. సాయంత్రం 5:30 వెలుమ ఫంక్షన్ హాల్లో జరిగే భారీ బహిరంగ సభకు
नागर कर्नूल अच्छेपेट कलवकुर्ति कोल्लापूर यह नागरू निजर्गी लक्षा याबाई वेल मंदिर प्रजल तो मे भारी बहिंग सभा निर्वहन तलपेना तपकड़ा मा अचा कना इंको पद पद वेल वे विधा मे रिपोर्टी एंकंटे प्रजु केसीआर गारु गतंलो ई प्रांतानिकी नागरकल जिल्लाकु